మూచిలో ఏం పెట్టాలనో కూడా అర్థం కాదు ఇతరాన కాని వీడియోను అవును అవును అని నమ్మించడానికి ప్రయత్నం చేసిన వీడు ఎవడు ఏబిఎన్ రాధాకృష్ణకి వారికి బిఆర్ నాయర్ గారి నోట్లో ఏం పెట్టాలనో కూడా అర్థం కావడం లేదు నా కొడుకులకు అంత దుర్మార్గంగా వ్యవహరించారు అరే అతనికి ఒక కుటుంబము అతనికి ఒక స్నేహితులు అతనికి ఒక బంధువులు అతనికి ఒక అభిమానులు ఉంటారు వారందరూ కూడా ఏ రకమైన మానసిక శోభ గురైతారనే జ్ఞానం ఇంకా జ్ఞానం కూడా లేకుండా నా కొడుకులు ఊరికైనా చూపించినే చూపించి ప్రజలను నమ్మేయడానికి ప్రయత్నం చేసిరి రే కొడుకల్లారా మిమ్మల్ని ఇంకా జాతి క్షమించదు ఈ రాష్ట్రంలో మీ పార్టీ బతికే ప్రసక్తే లేదు మీరు టీవీల్లో రాత్రి పగలు ఎంత కొట్టుకున్నా మీరు పడిపోయిన తెలుగుదేశం పార్టీని లేపలేరనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతటి దుర్మార్గులో నీవు గాని నీ కొడుకు గాని రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత నాపైన ఉంది ఒక గాండ్రించుకుంటా మీదకి వస్తున్న పులి లేదా ఒక పడగ విప్పుకొని కాటేయడానికి వస్తున్న పాము చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు మనకు ఎదురుపడితే మన చేతిలో కట్టి ఉంటే మొట్టమొదట కొట్టాల్సినది చంద్రబాబు నాయుడిని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అతను ఏ రకంగా ఇబ్బందులు పెడతాడు ఏ రకంగా నాశనం చేస్తాడు అనేదానికి కొన్ని ఉదాహరణలు చెప్తా మాలమాదిగా ఇండ్లలో ఎవరైనా పుట్టాలా అనుకుంటారా అనే పాడుముండా కొడుకు మాలమాదిగలను ఎంతో మానసిక శోభకు గురి చేశా అవమానానికి గురి చేశా అదేవిధంగా బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారు అని చెప్పి బీసీలను కూడా ఆ రకంగానే ఇబ్బంది పెట్టే బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల అతనికి ఏ రకమైన ఆలోచన ఉందో మన రాష్ట్ర ప్రజలు గమనించాలి నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీని తర్వాత ఈ ఎవరైతే గట్టిగా మాట్లాడే పొలిటికల్ లీడర్లు ఉంటారో వారిని టార్గెట్ చేసుకుని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి పాడు చేయాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడు లోకేష్ బాబు గారికి వానికి నోరు తిరగదు వాడు యాడ వాడు కాలేజీలో లేదా స్కూల్లో లీడర్గా కూడా గెలిచిన మనిషి లేదా ఒక వార్డులో వార్డు మెంబర్గా కూడా గెలిచిన మనిషిని తీసుకుని వచ్చి వాడిని మంత్రిని చేస్తివి వాడిని మంత్రిని చేసి మంగళగిరిలో నిలబెడితే ప్రజలు వంగబెట్టి వాడిని లోకేష్ బాబును సిగ్గు మానం లేదు ముండా కొడుకున్నారా దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు ఇలాంటి నీచ నికృష్టమైన పనులను మానుకోండి ప్రజాక్షేత్రంలోకి రండి గెలుపు ఓటములు దైవాధీనము గెలుపు ఓటములు జనాధీనము మీ మీడియా ఆధీనం కానే కాదు ఇది మీరు మైండ్లో పెట్టుకోండి గెలుపోటములు అనేటివి నీ ఏబిఎనో నీ టీవీ ఫైవో డిసైడ్ చేస్తుందనే భ్రమలో ఉన్నావురా ముసలిముండా కొడుక నువ్వు ఆ భ్రమను వదిలేయి నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా ప్రజల తరపున పోరాడు ప్రజలకు సేవ చేయి చేసి నువ్వు ఎలక్షన్లకు పోరా ముండా కొడుక ఇట్లాడదా ఈ రకమైన నీచ పనులు కాదు చేయాల్సినది దుర్మార్గుడు ఏమి డిమాండ్ అన్నా చేయమను ఎందుకు ఏమి ఇస్తా రమ్మను ఎవరికి కావాలని అడుగు ఇస్తా పురని సహకరించకుండా ఎక్కడన్నా పారిపోతేనే ఎక్కడన్నా పారిపోతేనే సహకరించకుండా ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఎవరినో వాళ్ళు ఆయనకు చెప్పిన ఆఫీసర్లతోనే ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం ఆయననే ఒక పేర్లు ఏమని ఉన్నారు పేర్లు ఏమని చంద్రబాబు నాయుడునే అయ్యా రాష్ట్రంలో ఈ పోలీసులతో చెప్పండి
నేను మర్డర్ చేపించినాను మానభంగాలు చేపించినా నేను ఇప్పుడు ఆడపిల్లను ఎంఆర్ఓను అంత నీచంగా అందరూ చూస్తారు కదా నా కొడుకులు ఏం చేయించిరి పడు ఏం చేసిరి తనదాక్షిని అవునా చింతమనేని ప్రభాకర్ను ఏం చేసావని ముసిలోని అడగండి దీనిమ్మ ఇది కాదు వాని అడగండి ముసిలి నా కొడుకును చంద్రబాబు నాయని గారిని అడగండి ఏం చేస్తారా ముసిలి నా కొడక రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చా ఓని మొత్తుకునే కదా ఏడ్చి ఏం చేసావాడు మీరే చెప్పండి మీ టీవీలో ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు వచ్చింటే అడగండి పోయి అవు కదా గోరంట మాధవ్ చెప్పా సార్ ఇంతవరకు తేల్చలేకపోతే ఏం చేయలిస్తేని హైదరాబాద్ రోజులుకుని వచ్చా కదా ఓటుకు నోటు కేసులో దొరికి దాన్ని తీసుకుని పోయి ఇది నాదే కాదని ఒక ఫోరెన్సిక్ లో తేల్చమని చెప్పండి చంద్రబాబు నాయన్ని మళ్ళా అది చంద్రబాబు నేను మొదటి నుంచి నువ్వు అడుగుతున్నావు మహాత్మా నేను చెప్తానే ఉన్నా ఆది చంద్రబాబు నాయన్ని లోకేష్ బాబును లేదా వాళ్ళ పరివారం ఉంది కదా వాళ్ళని అలా అడిగితే వాళ్ళు ఏం చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకు నా ఇంటనే పడుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు వాళ్ళను అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు కదా పర్సనల్ గా నాకు వాళ్ళకి పర్సనల్ గా అది ఇప్పుడు ఊర్లు ఊర్లు అనంతపురం జిల్లాలో ఊర్లకు ఊర్లు కురువల్లు ఉండే జిల్లాది కర్నూలు గాని అనంతపురం గాని ఇంకా కమ్మల్లు ఊరుకో నలుగురోగడో ఉంటారు ఇంకా వాళ్ళు ఏదో జస్ట్ ఆ మాటను నేను మాట్లాడినాను కమ్మల్లోని అందరు కమ్మల్లోని కమ్మల్లో కూడా నాకు స్నేహితులు ఉన్నారు మా పార్టీలో ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు నేను అందరినీ అనను దుర్మార్గమైన వాళ్ళను దుర్మార్గంగా కమ్మల్లు ఈ పార్టీని అధికారం లేక తీసుకురావాలని దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిని గురించి నేను మాట్లాడను ఇప్పుడు వాంది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తేనే నా ఇది దొంగది కాదు ఇది మీకు ఇట్లా ఇస్తా రామ్మోహన్ది వాడు ఏమి వాని చరిత్ర వాని తండ్రి చరిత్రను వాళ్ళ గ్రామం నుంచి లాంగ్వేజ్ కూడా చూడండి మీరు ఒకసారి వినండి అది అట్లా ఇస్తా వాని అలా రాసలీలలు దొంగన ఆ నాన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళ తండ్రి కాడి నుంచి గబ్బు గబ్బు తిట్లు తిట్టుకుంటా మెసేజ్ పెట్టినారు మరి ఇంత మిమ్మల్ని ఒక ఎంపీగా ఉన్నటువంటి మాధవను ఇంత డామేజ్ చేశారు కదా సో మీరు ఏమైనా దీనికి సంబంధించి ప్రివిలేజ్ వెళ్లే అవకాశం ఉందా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారా ఇంకా అన్ని ఏమేమి అన్ని వాడుకుంటా అన్ని వాడుకుంటా చూస్తా ఏమేమి ఉండొచ్చు అన్ని అన్ని అన్నిటికీ అన్ని వ్యవస్థలను కూడా టచ్ చేస్తా అన్ని దగ్గర కూడా కంప్లైంట్ చేస్తాను నాకు ఏమేమి వెసలుబాటు ఉందో అన్ని దగ్గర కూడా ఎందుకుండదు నోటీసులు ఇస్తారు టైం పడుతుంది అయితే ఇప్పుడు పోయినా అది ఎందుకు నేను ఆ రోజు షాపింగ్ పోయి ఒక 10 నిమిషాలు రంగయ్య సార్ కాల్ చేసి ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది వచ్చేయన్నాడు పోయినాను పోయేసరికి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసినాడు నేను దగ్గర దగ్గర పోయినాను ఆల్రెడీ కాన్వాయ్ స్టార్ట్ అయింది ఇంటికి అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు నా
అల్లుడు పరమేశు దాన్ని డ్రైవింగ్ చేసి టయానికి ఇంటికి రాలేకపోతే ఇతడదాన్ని నేను ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇతడి వివరణ చేయమని చెప్తారా లేకపోతే ఇతడి ఎందుకు సపోర్ట్ చేస్తారు 100% అది తప్పు వీడియో ఇది ఫేక్ ఇది ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అనే మాట నేను ప్రెస్ లో చెప్పడం జరిగింది ఎస్ నా మాటను రాధాకృష్ణ చేస్తున్న అలిగేషన్ ని రెండింటిని తేల్చవలసిన పోలీస్ వ్యవస్థ ఉంది దానికి ఒప్పజెప్పడం జరిగింది సపోర్ట్ చేయరు దానికి అట్లని ఇబ్బంది పెట్టరు దాన్ని తేలాల కదా తేలేంత వరకు ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు ఎటువంటి నేను మానసికంగా దృఢమైన మనిషిని శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని నన్ను ఇట్లా చెతనా కొడుకులు ఏమీ చేసుకోలేరు ఇట్లా నాయనలు ఎంతమంది ఏకమైన నా పిక్కమైన ఇంటికి కూడా దిగదా నాయన అక్కడ పెద్ద ఎత్తున కాన్స్టిట్యూన్సీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మీ ఫోటోలు కావచ్చు లేదంటే ఎట్లా సమాధానం చెప్పబోతున్నారు మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చెప్తారు కదా ఇప్పుడు జనమే చెప్తారు చెప్పులు తీసుకుని చెప్తారు నా కొడుకులకు చెప్పులతో సమాధానం చెప్తారు నా కొడుకులు ఇంతవరకు ఎవరెవరు మాట్లాడినారో వారి నల్ల చెప్పులు చెప్పులతో సమాధానం చెప్తారు మాట్లాడనా ఎబ్బెట్టుగా దొంగ నా కొడుకులు ఇతరాన నీచంగా నీచపు నా కొడుకులు నా కొడుకులు ఇతరాన ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడుతావు రే రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకులారా అది ఒరిజినల్ కాదో రామచంద్ర అన్నాను నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను నా కొడక మీ ముగ్గురికి రెడీగా ఉన్నారేమో చూడండి కొడకల్లారా అంతే కదా అది కాదురా నా కొడుకులారా అని చెప్పిన రే ముసిలోడా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని టీవీ ఫైవ్ వాడు గాని రాధాకృష్ణ గారు ఈ నా కొడుకులకు ఒరిజినల్ చూపిస్తాను నా కొడుకులారా కంపేర్ చేసుకుని రా కొడక తీసుకురాను ఇది తీసుకొస్తాం రెండు వాస్తవంగా నా పేరు డాక్టర్ జీవి సుబ్బయ్య మీరు చాలా సార్లు ఎందుకు మీ మీదనే టార్గెట్ చేస్తున్నారని అడిగారు వాస్తవం మీరు కూడా అడిగారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అంటే హిందూపురం ఎంపీ కాన్స్టిట్యూన్సీ అనేది ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇప్పటికి కూడా బై స్టార్టింగ్ 1983 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒకటే ఒక్కసారి అక్కడ ఒక ముస్లిం ఎంపీని రాజశేఖర సార్ చేయగలిగారు అక్కడ ఇంతవరకు ఎంపీ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన పార్టీ కానీ ఎవరు లేరు ఈరోజు ఒక బలమైన నాయకుడు అక్కడ తయారైనాడు ఎందుకంటే ఆయనకుండబడిన జిల్లాలో చేసిన ఆయన చేసిన ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా సీఏగా చేసిన ఆయన నిజాయితీ ఎక్కడే కానీ ఎక్కడ సేవాభావం ఉంటుందంటే గోరంట్ల మా దగ్గర సేవాభావం ఉంటుంది కర్నూలులో ఫ్లడ్స్ వస్తే కర్నూలుకి 24 లారీల బియ్యాన్ని ఆయన సేకరించి పంపించినాడు ఎక్కడ ఆపదు అమరాపురంలో పనిచేసేటప్పుడు రైతులకు వేరుశెనక్కాయలు కొన్ని లారీల వేరుశెనక్కాయలు ఫ్రీగా ఇచ్చినాడు అంటే ఇటువంటి సేవాభావం గల వ్యక్తి ఉన్నాడు కాబట్టి సేవాభావం గల వ్యక్తి తర్వాత ప్రజల్లో ఈయనకు ఎంతో అభిమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆయన్ను పార్టీలో తీర్చుకుని జరిగింది అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో హిందూపురంలో ఆయన డ్యామేజ్ చేయాలా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా అక్కడ ఇన్నాళ్ళ నుంచి మనము పార్టీలో కొనసాగుతూ మన ఎంపీలు మన వాళ్ళు గెలుస్తున్నారు ఆయన అక్కడ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేసినారు తప్ప ఇంకా ఏం లేదన్న మీరు అడిగినదని నేను చెప్తాను మీరు రెండు మూడు సార్లు అడిగారు అప్పుడు ప్రశ్నకు ఈయనకున్న కరోనా అదే కరోనా టైంలో కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఎవరు ఈవెన్ కరోనా మనం మీరు కూడా ఉన్నారు రిపోర్టర్స్ అందరూ ఉన్నారు ఈవెన్ మనం కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఆయన మాస్క్ వేసుకుని కరోనాలో ఎంతో మందికి ఇది చేసినాడు ఎందుకు చెప్తున్నానంటే ఆయన సేవాభావం అక్కడ అట్లా ఉంది ప్రజల్లో అంత ఉంది ఆ మంచితనాన్ని ఇచ్చారు ఇంకొకటి కూడా ఏమనంటే ఇప్పుడు ఉండబడిన ఎంపీలందరూ కూడా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇది తప్పు అంటే తప్పు అని మాట్లాడే వ్యక్తి గోరంట్ల మాధవ్ ఎంతో మంది కుట్ర ఇందులో బయటకు వస్తుంది ఇందులో ఎంతో మంది కుట్రవన్నీ కుతంత్రాలవన్నీ ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనుకుంటారు ఎవరు కూడా ఎవరెస్ట్ చికెన్ ఢీకొనలేరు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు ఢీకొనలేరు చూస్తావా సార్ అంది
इधर लोकेश गांधी चूपी एम पेटना वीडन मन वीड आटको कदा कर्नाटक को बेंगलूरको चूप्चना लोकेश बाबू चुनावा मनस्कुस् इन्वेस्टिगेशन अने व्यवस्था व्यवस्था अने सट मेरे को सट मेरे के इन्वेस्टिगेशन अने पाड़ा कुड़क अरे लोकेश बाबू नी की आईपीसी सीआरपीसी नी की एविडेंस एक्ट नी की एफआईआर इन्वेस्टिगेशन चार्जशीट इवल्ला पाड़ा कुड़क पोलीस व्यवस्था ये रकम प्रश्निस्वने इंकित ज्ञा लोकेश बाबू अने एवर पंप अंदर नारा लोकेश चेतना आत्मबंधु ना देवड़ा अना एक् आये कष्ट एक्ना कष्ट फस्ट उठा ना पेर डाक्टर जीवी सुब्बय्या एमए पीहेडना पोल सैन डाक्टर जीवी सुब्बय्या मूडे